లంబాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9న ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన అస్తిత్వ పోరు గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని తృందిబా జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కా బాపరావు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద చలో ఇంద్రవెల్లి గోడపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధత లేని లంబాలను జీఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్తో గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం డిసెంబర్ 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆదివాసీల చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివాసీల 12 డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూల నుండి ఆదివాసీలు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ జిల్లా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పెందూరు పుష్పరాణి, డివిజన్ అధ్యక్షులు కోట్నాగ్ బారికరావు, మండల అధ్యక్షులు జుగ్నాగ్ భారత్, ఉపాధ్యక్షులు గీడం భారత్, కేస్లాపూర్ గ్రామ పటేల్, మిశ్రం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. విముక్తయి పోరాటం చేసి అమరులైన అమరవీరుల సాక్షిగా ఇంద్రవెల్లి పోరుగడ్డలో డిసెంబర్ 9న మనము ప్రత్యేకమైనటువంటి దినంగా మనము భావిస్తున్నాము. కాబట్టి గతంలో ఢిల్లీ వెళ్ళినాము, హైదరాబాద్ వెళ్ళినాము, అలా పోరాటాలు చేస్తూ ఈరోజు మూడవ సభ ఇక్కడ. కాబట్టి ఆదివాసి సోదర సోదరులందరూ అందరికీ కూడా, అలాగే ఆదివాసి 9 తెగల ప్రజలందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపులో భాగంగానే ఏదైతే పాదయాత్ర విజయవంతంగానే తోరుగడ్డ అయినటువంటి జోడేఘాట్లో పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 9 అనేది గతంలో హైదరాబాద్, ఢిల్లీ లాంటి సభలు విజయవంతం చేసి ఏదైతే ఆ పోరాటం ఉన్నదో ఆ పోరాటానికి ఈరోజు పోరాట స్ఫూర్తి తీసుకొని ఏదైతే ఇంద్రవెల్లి పోరాటం ఉందో దాని స్ఫూర్తి తీసుకొని ఏదైతే పోరాట గడ్డ ఉందో ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వాల్ పోస్టర్లు అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో హైదరాబాద్, ఢిల్లీ లాంటి మా సభలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కాబట్టి ప్రభుత్వాలకి విన్నవించేది ఒక్కటే, మా సమస్యలను పరిష్కరించండి అని ఆదివాసీ అస్తిత్వ పోరుగర్జన సభ ఇందర్వెల్లిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా ఆదివాసీ సంఘాలు అన్నీ కూడా, 9 తెగల ఆదివాసులు కూడా అందరూ కలిసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఈ విధంగానే పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం నామమాత్రంగానే చెప్పుకుంటూ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కూడా ఈ రోజు వరకు మా సమస్యలు పరిష్కరించకపోవడంతో మళ్ళీ ఇందర్వెల్లి నుంచి మళ్ళా ఉద్యమానికి మేము శ్రీకారం చుడుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.